చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో జరిగినటువంటి ఒక ఘటనకు సంబంధించి ప్రెస్ మీట్ పెట్టి దానిలో ఆపుకోలేక ఇప్పుడు చెప్పేశారు. ఇప్పుడు ఆ మాట అనడం వాళ్ళు తప్పు. ఈయన అంత రియాక్ట్ అవ్వకలే. ఈయన ఇది ఈజ్ ఎ చీఫ్ మినిస్టర్. చీఫ్ మినిస్టర్ చేసిన మనిషి ఇప్పుడు అపోజిషన్ లీడరు మన రాష్ట్రంలో దీని మీద తీసుకుంటే అది ఫ్లోర్ ఆఫ్ ది హౌస్లో ఇంత సీనియారిటీ ఉన్నవాడు ఎవరు లేడు. నెక్స్ట్ ఇతనుకున్న పేరు కూడా చాలా డిప్లొమాటు మ్యానిపులేటరు అనవసరంగా ఆవేశపడ్డు అని చెప్పి ఒక పేరుంది. ఆ రోజున ఆయన ఏడవటం చూస్తే అంటే ఆపుకోలేక ఏడ్చి ఉండొచ్చు కానీ కంట్రోల్ చేసుకోవాలి, అది కరెక్ట్ కాదు. అలా అంటే ఆ సంఘటన వల్ల పార్టీకి ఏమైనా ప్లస్ ఏమైనా జరిగే అవకాశం ఉందా, మైనస్ జరిగే అవకాశం ఉందా? ప్లస్ అసలు అది సంఘటనే కాదండి. అది ఆ ప్రెస్ మీట్ వల్ల పార్టీకి ఏమైనా ఉపయోగం ఉందా? పార్టీ గురించి ఆయన అనలేదు. నేను పార్టీకి ఉపయోగం వస్తుందని అంత యాక్ట్ అంత యాక్షన్ చేయగలిగిన కెపాసిటీ ఉంది చంద్రబాబుకి నేను అనుకోను. ఆయన యాక్షన్ చేశాడని నేను అనుకోను. చాలామంది అంటున్నారు ఆయన అలా చేశారు ఇలా చేశారని చాలామంది ప్రత్యర్థులు అంటారు. ఎందుకంటారు ప్రత్యర్థులు ఏం చేసినా అంటారు. అందుకని చంద్రబాబు నాయుడు అక్కడ ఏదో యాక్షన్ చేశాడని నేనైతే అనుకోలేదు. కానీ అంత రియాక్షన్ ఆయన నేచర్ కాదనుకున్నాను. అంటే నాకు ఆయనకు ఉన్న పరిచయమే చాలా తక్కువ. ఆయన నేచర్కి ఆవేళ అంత రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. బట్ ఎనీవే దానివల్ల పెద్ద ఏమీ ఆయనకు వచ్చినటువంటి కానీ పార్టీకి వచ్చేటువంటి ప్రయోజనం ఏమి ఉండదు. అది చాలా నెగ్లిజిబుల్ థింగ్. నేను దాని మీద ఎక్కువ అనవసరం. అంటే ప్రజానికి కూడా ఎవరూ స్పందించిన పరిస్థితి కనిపించలేదు. ఎందుకని ఆ స్థాయిలో చంద్రబాబు నాయుడు పార్టీ స్థాయిలో 70 లక్షల మంది కార్యకర్తలు ఉన్నారని చెప్పుకుని ఆ పార్టీకి బలమైన 70 లక్షల మంది వచ్చి రోడ్డు మీద కూర్చొని ఏడుస్తారా? ఏమిటి ప్రతిస్పందన అంటే ఏంటి? ఇప్పుడు అంతా వాట్సాప్లోను ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చారు, చాలా ఇచ్చారు. నేను ప్రెస్ మీట్ పెట్టి ఖండిస్తే నన్ను నానా బూతులు తిట్టారు. తెలుగుదేశం వాళ్ళే మామూలు బూతులు కాదు, వాళ్ళ అఫీషియల్ మీడియాలో తిట్టారు. రే పెళ్ళాన్ని తిడితే రియాక్ట్ అయితే తప్పంటారా అని ఇంక అక్కడి నుంచి మనం మాట్లాడుకోలేని బూతులన్నీ తిట్టి ఎవర్రా ఇలా పెట్టేశారని చూస్తే డైరెక్ట్గా వాళ్ళ అఫీషియల్ మీడియా మీడియా హౌస్ ఉంది వాళ్ళకి. వాళ్ళకు జనం ఉన్నారు, వైసీపీకి ఉన్నారు, బీజేపీకి ఉన్నారు, వాళ్ళే తయారు చేసి పెట్టేస్తున్నారు. కనీసం కొంచెం గౌరవం కోసం ఎవరి పేరునో పెట్టించి సర్క్యులేట్ పెడదామరా ఏదన్నా ఆలోచన కూడా లేదు, మేమే పెడతామని. సో అదే చెప్పాను కదా, నా అచీవ్మెంట్ ఏంటంటే 7 ఏళ్ళలో తెలుగుదేశం వాళ్ళు ఏ లెవెల్లో బూతులు తిడుతున్నారో వైసీపీ వాళ్ళు ఆ లెవెల్లో బూతులు తిడుతున్నారు. సో మనం ఎవరితోటి మనం ఎవరికి శత్రువు కాదు, ఎవరికి మిత్రుడు కాదని ముందు పార్టీలు వాళ్ళు నమ్మారు, ప్రజలు నమ్మారు లేదు అది వేరే విషయం. ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలనుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.